ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇది షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. మీరు విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ తేదీలోపు ఈ ఒక్క పని చేస్తేనే మీకు 8వ తారీఖున మీ యొక్క తల్లుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని మీ తల్లిదండ్రుల చేత ఈ విధంగా చేస్తేనే మీకు 8వ తారీఖున డబ్బులు అయితే పడతాయి. పూర్తి సమాచారం కోసం ఏం చేయాలి ఏమైనా దానికోసం వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు కనుక చూసేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యా మరియు వసతి దీవెన పథకాల ద్వారా ప్రభుత్వం అయితే చేయూతను అందిస్తుందన్నమాట. మనకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకైతే డబ్బులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విద్యా దీవెన వసతి దీవెన డబ్బులను 8వ తారీఖున అయితే రిలీజ్ చేయబోతోంది. అంటే 2 రోజుల తర్వాత అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఈ అమౌంట్ మీ యొక్క ఖాతాల్లోకి చేరాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రుల చేత మీరు ఆధార్ అనుసంధానం అనేది చేస్తేనే మీకు విద్యా మరియు వసతి దీవెన డబ్బులు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. జిల్లాలో 2021-22 విద్యా ఏడాదిలో డిగ్రీ వృత్తి విద్యతో పాటు ఇతర కోర్సులు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనారిటీ దివ్యాంగుల కేటగిరీల విద్యార్థులు జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెనల పథకంతో లబ్ధి పొందేందుకు వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ను 6వ తేదీలోపు అనుసంధానం చేయించుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అయితే ఇక్కడ ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది అన్నమాట. అలాగే ఈ నెల 8న విద్యా దీవెన పథకంలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా ఉపకార వేతనాలను ప్రభుత్వం అయితే విడుదల చేయనుందన్నారు. విద్యార్థులు వారి తల్లుల ఆధార్ నెంబర్ను చివరగా ఏ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేశారో ఆ బ్యాంకు ఖాతాకు మాత్రమే నిధులు జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పారన్నమాట. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీరందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాకి రేపు ఎల్లుండి 2 రోజులు అయితే టైం ఉంది, మీరు వెంటనే ఆధార్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించండి. మీకు డబ్బులు అయితే 8వ తారీఖున ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులను అయితే మీ యొక్క తల్లి ఖాతాకు జమ చేస్తుంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.